श्री महागणाधिपतये नमः, श्री मात्रे नमः, जय संतोष श्री माता श्री गुरुभ्यो नमः। मा चैनल को स्वागतम। मेष राशि वारी रेप फिब्रवरी 6వ తేదీన सोमवार रोजन ఈ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం। మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరమైన విషయాలలో వీరికి ఈ రోజు కొంత నిరుత్సాహం అనేది కలుగుతుంది। ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు బాగానే ఉన్నా కూడా వీరికి ఖర్చులు అనేవి పెరిగే సూచనలు ఉన్నాయి। ఈ రోజు ఏ పని చేసినా డబ్బుతో ముడిపడేటటువంటి విధంగా ప్రతి వ్యవహారము కూడా ఉంటుంది। ఈ రాశి వారికి ఈ రోజు స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత కలవరపెడతాయి। కొన్ని పనులలో ఈ రాశి వారికి ఈ రోజు కొంత ఆటంకాలు అనేవి ఏర్పడేటటువంటి విధంగా ఉంటుంది। దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడటం, ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది, అలాగే కుటుంబపరమైన విషయాలలో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారంపైన మాట ఇవ్వడం మాత్రం చేయకూడదు। అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రోజు పరిస్థితులు అంత అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి అవకాశాలే ఉన్నాయి। ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు మీ సహోద్యోగులతో కొన్ని వివాదాలకు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగృతగా ఉండాలి। ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది। ఇటు వ్యాపారపరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది ఈ రోజు సాగుతుందే తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అనేది ఈ రోజు కనిపించడం లేదు। వ్యాపారులకు ఈ రోజు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మీరు చాలా జాగృత పడాల్సిన సమయం ఇది, కాబట్టి మీరు ముందుగానే జాగృత పడటం మంచిది। భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। ప్రేమికులకు ఈరోజు అంతగా అనుకూలమైన సమయం కాదు, ప్రయాణాలు వాయిదా పడతాయి, ఏ పనికి తగ్గ ప్రతిఫలం ఈరోజు అంతగా కనిపించదు, వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి। మేషరాశి వారు ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలగడానికి ఈరోజు శివనామస్మరణ చేసుకోవడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి। అదేవిధంగా వీలైతే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। ఇలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి।